అందరికీ నమస్తే. ఎప్పుడు నేను ఇంట్లో ఇంత జిల్జిల్ జిగల్ జిగలాగా ఎప్పుడు రెడీ అవ్వలేదు. సో ఇవి కొత్త టైప్, లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తే సెక్వెన్స్ శారీస్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి. అయితే అది చాలా లావుగా బరువు బరువు వస్తుండే. సో కంపల్సరీ అది రిజెక్ట్ చేస్తూ ఎప్పుడు కూడా అది ఎంత పెద్దగా తెప్పించి చూడాలి అని అనిపించలేదు. బట్ వేరాస్ ఈ శారీ మాత్రం ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ లో అసలు నేను కట్టుకుంటే ఎంత హాయిగా ఉందో నేను అస్సలు కాన్ఫిడెంట్ లేకుండే. లైక్ ఇది కట్టుకునే ముందు డ్రెస్ వేసుకుని ర్యాండమ్ గా చూపిద్దాం అనుకున్నా, బట్ కట్టుకున్న తర్వాత మాత్రం ట్రస్ట్ మీ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, 50 లోపు కూడా క్యారీ చేయొచ్చు. అంత కాన్ఫిడెంట్ గా సూపర్ గా ఉంది. నైట్ పార్టీస్ లో అయితే మనమే ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందులో ఇంకా సవాల్ డౌటే లేదనమాట. ఒకసారి ప్లీజ్ లో చూడండి, ఫాలో ది ఎవ్రీథింగ్ చాలా బాగా నీట్ గా పడుతుంది, స్ట్రెచబుల్ లాగా ఉంది. ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మనకి సిల్క్ మెటీరియల్ స్ట్రెచబుల్ లాగా ఉంది అనమాట. అంటే మనం ఇట్లా లాగితే కూడా అట్లా లాగుకుంటూ కూర్చోము. మరి నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పాను, సెక్వెన్స్ కంప్లీట్ గా కూడా మనకి సిల్వర్ హైలైట్ అవుతుంది. ఫస్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం బ్లూ అండ్ గ్రే కలిసిన కాంబినేషన్. ఎడ్జ్ లో మంచిగా ఇట్లా ఫినిషింగ్ లాగా ఇట్లా వస్తుంది. సో ఎప్పుడు మనం కట్టుకుంది డిఫరెంట్ గా కట్టుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ప్రైస్ వైజ్ కూడా రీజనబుల్ గా ఉంది, 2600 లో. సో దీనికి అడిషనల్ గా 2600 శారీ మనకి బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుంది. కొంచెం ఫ్రీ సైజ్ అని చెప్పొచ్చు, అంటే ఆల్మోస్ట్ ఒక 34 నుంచి 36 వరకు అయితే వస్తుంది. బికాస్ ఇంకొంచెం మార్జిన్ లోపల ఉంది అండ్ ఎక్స్ట్రా హ్యాండ్స్ కూడా ఇట్లా ఉన్నాయి. లేదు ఇట్లాంటి క్యారీ చేయము అంటే పిల్లలు, అంటే మన పిల్లలు ఏజ్ వాళ్ళు ఒక 25 లో పిల్లలు అయితే ఈ బ్లౌజ్ వేసుకుంటే, ఈవెన్ మదర్స్ అంటే కూడా ఇట్లా రా సిల్క్ బ్లౌజ్ లేకపోతే సిల్క్ బ్లౌజ్ అట్లాంటి కూడా ఫ్లాంట్ చేయొచ్చు. సో మీకు ఎట్లా అనిపించింది కూడా డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో వన్ బై వన్ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాజ్ యూ క్యాన్ సీ మంచి బేబీ పింక్. సో ఇట్లా అంటున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది కదా ఫాల్ అది కంప్లీట్ 500 గ్రామ్స్ కూడా ఉందో లేదో అట్లా అని చెప్పేసి ఇట్లా పిచ్చిగా అట్లా లేదు. చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. సో ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, బికాస్ నేను కట్టుకున్న మా అమ్మాయి కూడా కట్టుకునేలాగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. తర్వాత బ్లౌజ్ అన్ని కూడా ఇట్లనే మనకి ఫ్రీ సైజ్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా. అండ్ సైడ్ వచ్చేసి జిప్ ఉంటుంది, ఇట్లా సైడ్ వచ్చేసి జిప్, కొంచెం అడిషనల్ గా ఫ్యాబ్రిక్ కూడా ఉంది లోపల. సో సెకండ్ కలర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ. సో బ్లౌజ్ ఇంకా ఒక్కసారి డీటెయిల్ గా అంటే ప్యాడెడ్ లాగా ఉంది ఫ్రంట్ ఇది, అండ్ బ్యాక్ వచ్చేసి ఈ హై నెక్. సో కాల్స్ ఇంకా కొంచెం మళ్ళీ ఆల్టరేషన్ అంటూ చేసుకోవచ్చు, ప్రాపర్ గా అయితే ఎట్లా ఉండదు కాబట్టి. సో ఈ కలర్ కాంబినేషన్ ఎట్లా కనిపిస్తుందో చూడండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పేస్టల్ గ్రీన్. సో ఒకసారి దగ్గర నుంచి కలర్ చూడండి, ఎగ్జాక్ట్ గా మరీ ఇట్లా ఇప్పుడు రెగ్యులర్ గ్రీన్ కాకుండా డిఫరెంట్ గా విత్ ది సెక్వెన్స్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్. మీకు దూరం నుంచి మేబీ స్క్రీన్ పైన ఇది స్టోన్స్ లాగా అనిపిస్తుండొచ్చు, వెయిట్ ఉంటుందా అని. ట్రస్ట్ మీ అస్సలు వెయిట్ లేదు, కంప్లీట్ సెక్వెన్స్ అంటే మనం తెలుగులో చెమ్కి అంటాం కదా అట్లా. సో ఇట్లా స్ట్రేట్ లైన్స్ రావడం వల్ల కూడా మనం కట్టుకున్నప్పుడు కూడా చాలా పొడుగ్గా కనిపిస్తాం. ఎప్పుడైనా ప్రిఫర్ చేసేటప్పుడు మీకు కూడా తెలుసు కదా ఫ్యాషన్ దాంట్లో చెప్తుంటారు, అడ్డంగా లైన్స్ కన్నా ఇలా నిలువుగా ఉన్న లైన్స్ తీసుకుంటే మనం ఉన్న దానికంటే ఎక్కువ హైట్ కనిపిస్తామని చెప్పి. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్కిన్ టోన్ ఆర్ కొంచెం బేజ్ కి దగ్గరగా ఉంది. సో నార్త్ సైడ్ పెళ్లిళ్లలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ అంతా ఇట్లా డల్ షేడ్, మనకైతే ఇట్లా ప్రాణమంది ఇట్లా అవుతుంటారు డార్క్ డార్క్ కలర్స్ కట్టుకుంటాం. సౌత్ అయితే మనకి బాగా అలవాటు, బట్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఇట్లాంటి కట్టుకుంటారు. సో మనకి ఇన్ కేస్ అట్లా ఏమైనా ట్రై చేయాలి అంటే ఎప్పుడైనా కాస్ట్లీ శారీస్ మాత్రం ఒక్కటికి 2 సార్లు ఆలోచించి ఎట్లాంటి శారీకి ఎలాంటి జ్యువెలరీ మొత్తం కూడా, బికాస్ మెయిన్ పెళ్లి కూతురులు మాత్రం ర్యాండమ్ గా అప్పటికప్పుడు కాదు, ఒకసారి జ్యువెలరీ కూడా ఇట్లాంటి వాటికి సెట్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు 2600 శారీ అంటే 1-2 సార్లు కట్టుకున్నా తర్వాత వద్దనుకున్నా పెద్ద నష్టం లేదు, కానీ ఎక్కువ కాస్ట్లీలో మాత్రం పేస్టల్ కలర్స్ మనకి కలర్ కి నప్పుతున్నాయా లేదు, మన మార్నింగ్ పెళ్ళ రాత్ర అవన్నీ చూసుకుంటూ అండ్ జ్యువెలరీ కూడా ఇట్లా ఒకసారి మొత్తం రెడీ అయ్యి చూసుకుంటే బాగా ఉంటది కదా అని చెప్పి నా ఉద్దేశం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్. సో రెగ్యులర్ గ్రీన్ కాదు ఇది. నెక్స్ట్ మనం చూసే కలర్ గ్రే, గ్రే కలర్ విత్ దిస్ బ్లౌజ్. లాస్ట్ వచ్చేసి మెరూన్ తో ఏం చేద్దాం. సో మెరూన్ ఇట్లా కనిపిస్తుంది. సో నా కోసమైనా కొంచెం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి, అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి స్క్రీన్ పైన. నాకైతే నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నాను జస్ట్ ఊరికే, ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటివి మనం ట్రై చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్ గా అని చెప్పి. సో డెఫినెట్ గా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం జస్ట్ గో ఫర్ దట్. అండ్ శారీస్ అన్ని కూడా నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ అడ్వాన్స్డ్ గా ఉగాది శుభాకాంక్షలు.